నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. చిగుళ్ళ నుంచి రక్తం, నోటి దుర్వాసన పోగొట్టేదెలా? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాలు అమర్చడంలో నూతన పద్ధతులేమిటి? హెయిర్ ఫాలింగ్తో బాధపడుతున్నారా? చుండుతో చికాకు పడుతున్నారా? హెయిర్ పల్చబడుతోందా? ఎర్రగా మారి ఇబ్బంది పెడుతోందా? ముఖంపై మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా? చర్మం పొట్టురాలుతూ ఎర్రగా మారి ఇబ్బంది పెడుతోందా? మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి పార్థా డెంటల్ నుంచి సీనియర్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. పార్ట్నర్కి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు షో. రైట్, ముందుగా పళ్ళ గురించి మాట్లాడుకుంటే, పళ్ళు అసలు ఎందుకు వదలవుతాయంటారు? వదలవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎస్, చిన్న వయసులోనే చాలామందికి పళ్ళు లూజ్ అవ్వడం, అప్పటివరకు గట్టిగా దగ్గర దగ్గరగా ఉండే పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడాన్ని నోటీస్ చేస్తుంటారు. చాలామంది ఏంటంటే అది ఇన్ఫెక్షన్గా వల్ల జరుగుతుంది అని అనుకోకుండా వయసు పెరిగే కొద్దీ ఇవైనా సహజమైన మార్పులు అని సర్దిపించుకుంటున్నారు. కానీ జనరల్గా అలా జరగదు. అలా జరగాలంటే ప్రతి ఒక్కరు 35-40 సంవత్సరాలు దాటిన వెంటనే పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవాలి, పళ్ళ మధ్యన సందులు వచ్చేయాలి కదా. మరి కొంతమందికి 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సందులు రావడం కానీ, పళ్ళు దూరం జరిగిపోవడం కానీ, ఎత్తు పెరగడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ జరగట్లేదు. కంఫర్టబుల్గా లైఫ్ టైం ఉంటున్నారు. కొంతమందికి చిన్న వయసులోనే జరుగుతుంది. దానికి కారణం చిగురులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వస్తుంది. అది ఇనీషియల్గా చిగురు వరకే ఉండే ఇన్ఫెక్షన్లా ఉంటుంది, అంటే జింజివైటిస్ అంటారు దాన్ని. అలా కాకుండా మనం అశ్రద్ధ చేసాము, ట్రీట్మెంట్ చేయించుకోలేదు, అప్పుడు ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపలుండే ఎముక వరకు పాకడం వల్ల, అది ఎముకను తినేయడం స్టార్ట్ అవ్వడం వల్ల పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళు జరగడం, గ్యాప్స్ రావడం, ఫుడ్ ఇరకడం, నవ్వలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తుంటాం. అయితే ఇలాంటి పరిస్థితులు లేకుండా ఉండగలమా? డెఫినెట్గా ఉండగలం. ఎవరికైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి చిగురు జబ్బు రాగానే మనం ట్రీట్మెంట్ చేయించుకున్నామనుకోండి, డెఫినెట్గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది లోపల వరకు వెళ్ళదు, మన పళ్ళు లూజ్ అవ్వవు, మన పళ్ళ మధ్యన సందులు రావు. కానీ ఎలా గుర్తుపట్టాలి? గుర్తుపడడానికి మార్పులు కనపడతాయి తప్ప పెయిన్ అనేది కనిపించదు ఎప్పుడు చిగురు జబ్బుల్లో. అందుకే ఎవరు దాన్ని ఐడెంటిఫై చేయలేరు. చాలామందికి బ్రష్ చేస్తుంటే నెత్తి వస్తుంటుంది, అది చిగురు జబ్బుల వల్ల జరుగుతుంది. మధ్యాహ్నం కల్లా పళ్ళు తోమినప్పటికీ కూడా నోట్లోని స్మెల్ వస్తుంది, అది కూడా చిగురులో జబ్బులు ఉండడం వల్లే జరుగుతుంది తప్ప మీరు సరిగా పళ్ళు తోముకోకపోవడం వల్ల కాదు. రెండోది, చిగురు గట్టిగా ఉండాలి, కిందికి జారిపోతూ ఉంటుంది. ఆ గట్టిదనం అనేది కోల్పోతే చిగురు మెత్తబడిపోతున్న ఫీలింగ్ వస్తుంటుంది. ఆహారం అంతా పళ్ళల్లో ఇరుకుతూ ఉంటుంది, చిగురులో చీమ పడుతూ ఉంటుంది. ఇలాంటి మార్పులు ఎవరికి కనిపించినా మీరు ఆ స్టేజ్లో ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి ఏంటంటే, ఒకటి, మన పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపచ్చు, పళ్ళు దూరం జరగకుండా ఆపచ్చు. చాలామంది వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం, ఎప్పుడు పళ్ళు మొత్తం లూజ్ అయిపోయిన తర్వాత, పళ్ళు పూర్తిగా సందులు వచ్చేసిన తర్వాత ఏదో జరుగుతుంది అని గ్రహించి వస్తున్నారు. కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళకండి, ముందే వస్తే చాలా ఈజీగా మీ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. రైట్. అలాగే ఇంప్లాంట్స్ అనేవి కూడా అంటుంటారు కదా, సో అవి అసలు పెయిన్ఫుల్ ఉంటాయంటారా? ఎంతవరకు ఇంప్లాంట్స్ తీసుకోవచ్చు అంటారు? ఇంప్లాంట్స్ అంటే అందరూ అది ఒక పెద్ద టెక్నాలజీ అను, లేకపోతే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ కానీ చూస్తారు. మన పళ్ళు పోతే, మన శాశ్వత దంతాలు పోయాయి అనుకోండి, వాటిని మళ్ళీ పెట్టుకోవడానికి ఇంప్లాంట్ అనేది వాడతాం మనం. అది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి, మన పళ్ళ లోపల ఒక పన్ను లేకపోతే దాని వెనక ముందు నాచురల్ పళ్ళు ఉంటాయి కదా గట్టివి, వాటి సపోర్ట్గా తీసుకుని పెట్టే బ్రిడ్జ్ విధానం ఒకటైతే, రెండోది అసలు ఏ సపోర్ట్ లేకుండా ఎక్కడ పన్ను లేదో అక్కడే నేరుగా పన్ను పెట్టుకునే విధానమే ఇంప్లాంట్ అనేది. సో అడ్వాన్స్మెంట్ మీకు వింటుంటేనే అర్థమవుతుంది కదా. ముందు పన్ను నాచురల్ పళ్ళ సపోర్ట్గా తీసుకుని, ఒకవేళ సపోర్ట్ లేని పరిస్థితుల్లో పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం, సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఆ పన్ను సపోర్ట్ తీసుకున్న పన్ను పాడైపోయింది అనుకోండి, మనం పన్ను పెట్టలేకపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఈరోజు ఎవరికైనా కూడా నమిలి తినడానికి, పళ్ళు పెట్టడానికి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీయే వాడుతున్నాం. సో నోట్లో ఒక పన్ను లేదు, మీరు ఏం చింతపడవసరం లేదు. చక్కగా వస్తే ఈరోజు ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకల్లా మీకు పన్ను పెట్టచ్చు. రెండు పళ్ళు లేవు, నమిలి తినడం కష్టమవుతుంది, ఒక పక్కే నమలగలుగుతున్నారు, రెండో పక్క అసలు వాడడానికి కూడా వీలుగా లేదు. అలాంటప్పుడు మీరు అలానే ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదో అక్కడ మట్టికే ఒకటి లేదా రెండు ఇంప్లాంట్లు ప్లేస్ చేసుకుని మరుసటి రోజుకల్లా పళ్ళు పెట్టుకుంటే మీరు రెండు పక్కల నుంచి తినచ్చు. చక్కగా మొహం కూడా పాడవకుండా ఉంటుంది. పైగా మనకు పళ్ళు లేకుండా చాలా కాలం ఉన్నాం అనుకోండి, మనకు పళ్ళకుండే లక్షణం అంటే ఆ ఖాళీ ప్లేస్లోకి ఈ గట్టిగా ఉండే పళ్ళన్నీ మెల్లికి జరిగిపోతాయి. సో మీరు 6-7 నెలలు చూసేసరికి, అరే నా పళ్ళన్నీ దగ్గరగా ఉండాలి కదా, సందులు వచ్చినాయి ఏంటి అని ఫీలింగ్ వస్తుంది. ఎందువల్ల అంటే మనం పన్ను లేకుండా పెట్టుకోకుండా వదిలేస్తాం కదా, దానివల్ల ఆ ప్లేస్లోకి జరిగిపోవడం వల్ల జరిగే నష్టం. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే ఒక పన్ను పోతే ఒక పన్ను పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉండే పళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టే ఉంటాయి, మీరు రెండు పక్కల తినడానికి మీరు సిద్ధమైపోతారు. సో ఆరోగ్యం పాడవకుండానే మనం రీప్లేస్ చేసుకోవచ్చు. రైట్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం.
కరీంనగర్ నుంచి లతా గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి డాక్టర్ గారు. 4 ఇయర్స్ బ్యాక్ పిప్పి పనులు ఉండేది మేడం. ఓకే. అయితే పిప్పల కోసం ఊకే బాగా ఇబ్బంది పడేది. అదే విధంగా ఒకసారి పోతే హాస్పిటల్కి వెళ్తే అన్నిటికి వ్యాపిస్తాను, ఇన్ఫెక్షన్ అవుతుందంటే మొత్తం పీకించుకున్నారు. ఓకే. తర్వాత ఇన్స్లాన్ చేసిండ్లు మేడం. రైట్. ఓకే. వేసిన తర్వాత పండ్లు ఫిట్ చేసిండ్లు, కానీ అవి ఆగుతలేవు మేడం, ఊకే ఊడొస్తున్నాయి. రైట్. ప్రజెంట్ కూడా ఊడే ఉన్నాయి, మొత్తం ఊడే ఉన్నాయి. ఓకే. సరే, ఇప్పుడు ఏంటంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, పళ్ళు పుచ్చిపోతున్నప్పుడు అశ్రద్ధ చేయడం వల్ల జరిగే నష్టాన్ని మీరు ఈ కాలర్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది పళ్ళు పుచ్చిపోతుంటాయి. పళ్ళు పుచ్చిపోయినప్పుడు మనం సరైన టైంకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకోండి, అనవసరంగా మన నోట్లో లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు విరిగిపోతాయి. విరిగిపోయి పుచ్చిపోయడం వల్ల తీసేసుకోవాల్సి వస్తుంది. తీసేసుకుంటే ఏంటి, ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. పళ్ళు పుచ్చిపోకుండా ఉంటుందా? పళ్ళు పుచ్చిపోవడం అనేది రాత్రికి రాత్రి మీకు 4 పళ్ళు 5 పళ్ళు నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోవడం లాంటివి ఎప్పుడు ఎవరికి జరగవు. ఒక్క పన్నుతోనే స్టార్ట్ అవుతుంది అది. ఒక పన్నులో ఒక పన్ను నల్లగా మచ్చపడ్డమో, ఒక పన్నులో ఒక చిన్న రంధ్రం పడ్డమో మనం పళ్ళు తోముకుంటేప్పుడు అర్థం చూసుకుంటే మనకు కనపడుతుంది. అలాంటప్పుడు కనుక మీరు అశ్రద్ధ చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటే నష్టం ఆ ఒక్క పన్నుతోనే. పైగా మీరు చాలా ఎర్లీగా వచ్చారనుకోండి, జస్ట్ మీకు రూట్ కెనాల్ కూడా లేకుండా జస్ట్ ఆ నల్లదంతా తీసి ఫిల్లింగ్ పెట్టేస్తాం. దానివల్ల జరిగే మంచి ఏంటి, ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకు పాకదు, మన పళ్ళతోనే మన లైఫ్ టైం ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ కడుపులోకి కూడా వెళ్ళదు. కానీ చాలామంది ఫస్ట్ మా దగ్గరకు వచ్చే అన్ని కేసులు కూడా సంవత్సరాల తరబడి పళ్ళు పుచ్చిపోయిన అశ్రద్ధ చేసి నోట్లో పళ్ళన్నీ తీయించుకోవడానికి వస్తున్నారు. అది తప్పు. మన చేతులారా చేసుకోవడం వల్ల మనకి నష్టం. రెండోది, పళ్ళు తీసేసిన తర్వాత మనం పళ్ళు ఫిక్స్డ్గా పెట్టుకుంటే ఇలా ఊడిపోవడం పడిపోవడం లాంటిది ఉండదు. ప్రాపర్ వేలో పెట్టాలి. ఇంప్లాంట్ టెక్నాలజీ కూడా 10 రోజులు టైం తీసుకొని నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెడుతున్నాము. ఇప్పుడు ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏ మీరు తీసిపెట్టుకునే పళ్ళ సెట్ల గురించి చెప్తున్నారా, లేదా ఇంప్లాంట్ విధానంలోనే మన ముందు ఉండే కన్వెన్షనల్ మెథడ్ గురించి చెప్తున్నారా అనేది మిమ్మల్ని చూస్తే కానీ అర్థమవుదమ్మా. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఒకసారి అక్కడ కనుక్కొని మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అక్కడికి రండి, మేము చూసి మీకు ఫ్లెక్సిబుల్ అంటే మీకు వీలైనంత బెటర్మెంట్ తీసుకుని వస్తాము. కానీ డెఫినెట్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుంటే 100% తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి. చేసిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తీసుకుని దాన్ని ఫాలో అవుతూ మీకు మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే డాక్టర్ గారు నిలబడి దానికి సహాయం చేస్తూ ఉండాలి. సో అది డెఫినెట్గా చేయగలుగుతాం. ఒకసారి రండి, మేము చూసి చెప్తాం అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకున్నాను డాక్టర్. హైదరాబాద్ నుంచి అంజలి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, చెప్పండి. హలో మేడం. గుడ్ ఈవినింగ్. మేడం. గుడ్ ఈవినింగ్ అంజలి, ప్లీజ్ చెప్పండి. మేడం, అది కింది సైడ్ ధ్యాన దంతాలు పాడైనాయి మేడం. ఓకే. పాడైన పనులని క్లీన్ చేసిన ప్లస్ ఆ పక్కన పనులు 2 పనులు పుచ్చిపోయినాయి. పుచ్చిపోతే కూడా అవి తీసేయించానండి. ఓకే. తీసేయించి క్యాప్లు వేసారు స్క్రూ తోటి. అవి ఇప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఒక పనులు తీయించి ఒక 4 ఇయర్స్ అవుతుంది. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇక గట్టిది బై మిస్టేక్ లో నమిలిన డెంటిస్ట్ దగ్గర పోయినా ఈ టాబ్లెట్స్ రాసిచ్చారు, కానీ అవి కొంచెం తగ్గట్లేదు మేడం. ఇంకా పెయిన్ వస్తుంది. ఇట్లా కొంచెం పై పనులు కింది పనులకు టచ్ చేస్తే చాలా పెయిన్ వస్తుంది మేడం. రైట్. ఇప్పుడు చూడండి, చాలా వరకు ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి, జ్ఞానదంతాలు ప్రాబ్లం వస్తుంది. జ్ఞానదంతాలు ఏంటి, మన పళ్ళన్నిటికీ ఉండే ఆఖరి పళ్ళు. అవి 4 ఉంటాయి నోట్లో, కిందన వెనక భాగాల్లో 2 ఉంటాయి, పైన వెనక భాగాల్లో 2 ఉంటాయి. అవి ప్రాబ్లమెటిక్ అంటే నొప్పి వచ్చినప్పుడే మనం వెళ్ళి తీయించుకోవాలి వాటిని. జ్ఞానదంతాలు నోట్లో ఉంచుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉండదు. అఫ్ కోర్స్ అవి ఏమి నొప్పి పుట్టట్లేదు, పక్క పళ్ళతో సమానంగా ఉన్నాయి, వాటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మనం వాటిని పెట్టుకోవచ్చు నోట్లో, అసలు సమస్య లేదు. కానీ కొంతమందికి ఏమవుతుందంటే అవి ఇలాగ పడుకుని రావడము, ఇన్ఫెక్ట్ అవ్వడము, పుచ్చిపోవడము, అక్కడ ఉండే చిగురు వాచడము, నోట్లోంచి స్మెల్ రావడం లాంటివి ఎవరికి కనిపించినా గట్టిగా నమ్మండి, జ్ఞానదంతాలు వెళ్ళి వెంటనే తీయించుకోవాలి. సరే, మేము తీయించుకోలేదు, ఒక పెయిన్ మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకుని వేసుకుని నొప్పిని అప్పటికప్పుడు తగ్గించుకున్నాం, అప్పుడు జరిగే నష్టం ఏం చెప్పండి. దానికి ముందు నుండే మనకి పనికొచ్చే పనిని కూడా తినేస్తుంది. ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఏవైనప్పటికీ కూడా ఒక్కటి దాంతో ఆగదు. ఇప్పుడు మీరే పర్సనల్లీ కాల్స్ అన్నీ వింటున్నారు కదా, ఇక్కడ వీళ్ళందరూ చెప్పేది ఏంటి, అమ్మ మాకు అన్నీ పాడైపోయింది,
అయినాయి, జ్ఞానదంతాలు ప్రాబ్లం ఉంటే దాని ముందు పన్ను కూడా ఇన్ఫెక్ట్ అయింది. సో నోట్లో ఉండే జబ్బులు పాకుతాయి, అవి ఒక్క ప్లేస్లో ఆగి ఒకే దగ్గర డ్యామేజ్ అనేవి చెయ్యవు. సో ప్రాబ్లం అని మీకు అనిపించిన వెంటనే మీరు ట్రీట్ చేయించుకుంటే వేరే సమస్యలు మీకు పాకకుండా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండానే దాన్ని ఆపేసేయవచ్చు. ఇప్పుడు కూడా అంతే అమ్మ, మీరు నొప్పి పుడుతుందంటే లోపల ఇన్ఫెక్షన్ అయి ఉంటుందమ్మా. సో మీకు ఎక్స్రే అవసరం, ఓపీజీ అంటారు. ఓపీజీ అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే ఉంటుంది, అంటే వెనక నుంచి ముందుకి మొత్తం పళ్ళెలా ఉన్నాయి, ఒకసారి ఎముకల్లో గడ్డలు అవుతాయి, అట్లాంటివి ఏమన్నా అయినాయేమో చూడాలి. మీరు హైదరాబాద్లోనే కదా, హైదరాబాద్లో 55 పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు దగ్గరగా ఉండి ఏదో ఒక బ్రాంచ్కి వచ్చి ఎక్స్రే తీయించుకుని చూపిస్తే ఇమ్మీడియట్గా రెమెడీ తీ చూపిస్తాము, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇంత అశ్రద్ధ అనేది మంచిది కాదు డెఫినెట్గా. కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్, కాల్ తీసుకుందాం. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం ఏం లేదు మేడం, పాపకి 6 ఇయర్స్ ఉన్నాయి మేడం. ఓకే. ఆమె పన్ను దవడపన్ను ఒకటి పుచ్చిపోయింది, పుచ్చింది మేడం బాగా పూర్తిగా. ఓకే. ఆహారం తిన్నప్పుడు మొత్తం పందులో కొంచెం కొంచెం పోతుంది, నేను తీసేస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు ఆ పన్నుని మొత్తానికి తీసేపిమంటారా, లేకపోతే ఏదైనా సిమెంట్ లాంటిది ఏదైనా పోస్తారా, లేకపోతే టెన్గా ఏటీఎఫ్కి పాల దంతాలు పోతే వెళ్తే మేడం అలా ఏమైనా వెళ్తున్నాయా, దాని కొంచెం సొల్యూషన్ చెప్తారా మేడం కొంచెం. యా, పిల్లలకి పుచ్చు పళ్ళు పుచ్చిపోతే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, పన్ను తీయించేయాలా, పళ్ళు ఫిల్లింగ్ పెట్టాలా, లేదంటే ట్రీట్మెంట్ ఉంటుందా? ఎలాగో పాల పళ్ళు పోతాయి, శాశ్వత దంతాలు వచ్చేస్తాయి కదా అని పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పాల పళ్ళు పోవడం స్టార్ట్ అయ్యేదే 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి 13 సంవత్సరాల వరకు ఒక పన్ను పోయి ఒక పన్ను రావడం లాంటివి జరుగుతుంది, అంటే మిక్సిడ్ డెంటిషన్ పీరియడ్ అంటారు దాన్ని. అయితే ఇందులో మీకు తెలుసుకోవాల్సింది, పాల పళ్ళు అనేవి 6 సంవత్సరాలకి 8 సంవత్సరాలకి పోవండి, 13 సంవత్సరాలకి మొత్తం క్లియర్ అవుతుంది. అలాంటి సందర్భంలో మనం నోట్లో ఇన్ఫెక్షన్ పెట్టుకుని ఉండడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా కాదు. ఒక్క పన్ను పాడైపోయి ఆగుతుందా, మిగతా పళ్ళన్నీ కూడా పుచ్చిపోతాయి కదా బై డీఫాల్ట్. పెద్దవాళ్ళకి ఎలా జబ్బు పాకుతుందో పిల్లలకు కూడా పాకుతుంది. పాకి పళ్ళ వరకే ఉండదు అది, కడుపు మన అన్నం తినేటప్పుడు కడుపులోకి కూడా వెళ్తుంది. దాంతోపాటు ఇంకొక ఇష్యూ ఏంటంటే ఆ లోపల మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల అక్కడంతా ఆహారం ఇరకడము, పిల్లలు సరిగా అన్నం తినకపోవడము, ఏదైనా గట్టివి కానీ మంచివి కానీ అంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లాంటి ప్రోటీన్ ఫుడ్ లాంటిది ఏదైనా ఇస్తే వద్దు అని చెప్పడం చేస్తారు. దానివల్ల వాళ్ళు ఎదుగుతున్న వయసు మీద డెఫినెట్గా ప్రభావం కనిపిస్తుంది, ఐక్యూ మీద ప్రభావం కనిపిస్తుంది, హైట్ గ్రోత్ మీద మనకి ప్రభావం కనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించాలండి. పిల్లలకి ఎలా అంటే మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను, పెద్దవాళ్ళకి ఎలాగో పిల్లలకు కూడా అంతే, ఒక చిన్న మచ్చలాగో రంధ్రంగానో పడినప్పుడే మీరు తీసుకొస్తే ఒక ఫిల్లింగ్ పెడతాము, 5 నిమిషాల్లో అయిపోతుంది ప్రాబ్లం. మీరు ఇంత ఆలస్యం చేశారనుకోండి, పెద్దవాళ్ళకి చేసిందంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించడము లేదా పన్ను తీసేయడం లాంటివి చేయాలి, పాపం వాళ్ళు ఎంత పెయిన్కి గురి అవుతారు. మన ఏదన్నా ప్రొసీజర్ దీని ఈ పిల్లలు పడే ఈ బాధకి కారణం ఎవరంటే పిల్లలకు తెలుసా నా నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని పెద్దవాళ్ళు చూసుకోవాలి, పేరెంట్స్ చూసుకోవాలి. వాళ్ళు పళ్ళుతో ఉండేటప్పుడు వాళ్ళు నోటీస్ చేయాలి, నోపుడు నాపలు ఏమైనా నల్లగా అవుతున్నాయా, పళ్ళు ఏమైనా రంధ్రాలు పడుతున్నాయా, పైన పళ్ళు బాగున్నాయా, కింద పళ్ళు బాగున్నాయా అని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మీరు వాళ్ళని వదిలిపెట్టేసి అది ఇంత పెద్దగా అయ్యాక వాళ్ళు తినలేని పరిస్థితికి వచ్చాక మీరు చెప్తున్నారు అంటే సీ యూఆర్ నాట్ సీయింగ్ ఎట్ యువర్ కిడ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, అది చాలా తప్పు కదా. అలా చేయకూడదు, ట్రీట్మెంట్ కూడా చేయించాలి. పన్ను ఒకవేళ తీసేసే పరిస్థితుల్లో కనుక పన్ను ఉంటే అక్కడ స్పేస్ మెయింటైనర్ అనేది ఇస్తారు, అంటే ఆ జాగా అనేది కూడుకోకుండా ఒక క్లిప్ లాంటిది పెడతారు. అలా పెడితే ఏమవుద్దంటే రావాల్సిన పర్మనెంట్ తో కరెక్ట్గా ప్లేస్లోకి వస్తుంది. లేదు మనం వదిలిపెట్టేసినాం అనుకోండి పన్ను తీయించి, అది లోపల ఎముకలోకో పైన అంగళ్ళలోకో నాలుగు వైపుకో అడ్డదిడ్డంగా రావాల్సిన ప్లేస్లోకి రాకుండా వేరే ఎక్కడో వస్తుంది, దానివల్ల నమిలి తినడం కానీ చిరునవ్వు కానీ ఇబ్బంది అవుతుంది. సో పాపకి ట్రీట్మెంట్ చేయించడం డెఫినెట్గా అవసరం. పిల్లల్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదంటే అది పేరెంట్స్ బాధ్యత. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి సురేందర్ గారు నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు, ప్రాబ్లం చెప్పండి. హలో, నమస్తే మేడం. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం నాది డెంటల్ చిగుళ్ళు పైకి కొంచెం పైకి వెళ్ళింది మేడం, పైన అవి గ్యాస్ వచ్చేది మేడం, గ్యాస్ వచ్చి ప్లస్ అవి లూజ్ అయిపోయినాయి మేడం. అన్ని మొత్తం డెంటల్స్ మొత్తం అన్ని అంటే పైన సైడ్ లెఫ్ట్ సైడ్ 3 రైట్ సైడ్ 3 మేడం, అంటే లెఫ్ట్ సైడ్ అసలు ఇట్లా పన్ను ముట్టుకున్నా కానీ పెయిన్ వస్తుంది మేడం. ఎంత ఏజ్ సార్ మీది? 43 మేడం. 43. ఇది ఏంటంటే సార్, చిగుర్ల జబ్బులు వచ్చి మీకు పళ్ళన్నీ వదిలైపోయినాయి సార్, దానివల్ల మీకు ఇబ్బంది అవుతా ఉంది. గ్యాపులు రావడానికి కానీ పళ్ళు వదిలైపోవడానికి కానీ చిగురు జబ్బే కారణం.
ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం పట్టుకుంటే గట్టి చిన్నగా కదిలే పళ్ళని మళ్ళీ ట్రీట్మెంట్ ద్వారా గట్టిపరచచ్చు. అలా కాదు, మళ్ళీ మొత్తం ఇలా పట్టుకుంటే కదిలిపోతున్న వాటిని ఉంచలేం సార్, తీసేయాలి. ఎందుకంటే ఎముక మొత్తం కింద పాడైపోయింది అని అర్థం. అలాంటి ప్లేస్లో మరి ఎలా నమిలి తినడం ఎలా అంటే, మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు అక్కడ. ఈ సందులు అయిపోయిన పళ్ళని కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. మనం పళ్ళు లేని వాళ్ళకి ఖచ్చితంగా 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి. అలాగే ఈ చిగుర్ల జబ్బుల వల్ల చిరునవ్వు కూడా పాడైపోతుంది. పళ్ళ మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారిపోయినట్టు అవ్వడం, వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ చేసి మునిపట్లాగే అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. మన అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. కానీ చిగురు జబ్బులను అశ్రద్ధ చేయడం వల్ల ఇవన్నీ మీరు చేయించుకోవాల్సి వస్తుంది. మీరు మొదలే పళ్ళు చిగురుల నుంచి రక్తం వచ్చినప్పుడే మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే మీరు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకోకర్లేదు, స్మైల్ డిజైనింగ్ చేయించుకోకర్లేదు. మీ సొంత పళ్ళతోనే మీరు లైఫ్ టైం ఉండొచ్చు కదా, మరి ఎందుకు అశ్రద్ధ చేస్తారు? ఇప్పుడు మన ముక్కులోంచి రక్తం వస్తుంటే పరిగెత్తుకుని వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటున్నాం, చెవుల్లోంచో కంట్లోంచో రక్తం వస్తే ఒక గంట కూడా ఆగవు. కానీ నోట్లోంచి ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ వస్తుంది, చీమ్ పడుతూ ఉంది, నోరు స్మెల్ వస్తూ ఉంది అంటే 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవట్లేదు. అది చాలా తప్పండి. అలా చేయడం వల్లే మనకి నష్టం అంతా. మన లైఫ్ టైం ఉండాల్సిన పళ్ళు ఊడిపోవడానికి, మన ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి, మంచి చిరునవ్వును పాడు చేసుకోవడానికి మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. డెఫినెట్గా చేయకూడదు. సరే, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారో నాకు తెలియదు. మిమ్మల్ని ఒకసారి క్లినికల్గా చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 42 సంవత్సరాల్లోనే పళ్ళు లేకుండా ఉండడం చాలా కష్టం. ఎవరైనా పళ్ళు లేకుండా ఉండే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, ఇలా ఎంత కష్టపడతారో, తినడం ఎంత కష్టం, నమలడం ఎంత కష్టం, మాట్లాడడం ఎంత కష్టం అనేది. ఇప్పుడు మనకి షుగరో బీపీ వస్తే మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాము, పొద్దున్నే లేచి వాకింగ్ చేస్తాము, లైఫ్ స్టైల్ చేంజెస్ కొంచెం చేస్తే ఎవరికి పక్క మనిషికి తెలీదు, మన జీవన విధానంలో కూడా పెద్దగా మార్పులు రావు. బట్ జబ్బు చేసుకొని మనం పట్టించుకోకుండా మన నోట్లో పళ్ళని పోగొట్టుకుంటే మటుకు జీవన విధానం మొత్తం తలకిందులు అయిపోతుంది. మనం సరిగా తినలేము, నలుగురిలో కలవలేము, బయటికి వెళ్ళలేము, గట్టిగా నవ్వలేము, ఎవరిని పలకరించలేము, ఒక ఫోటోకి ఫోజ్ కూడా ఇవ్వలేము. అలాంటి పరిస్థితుల్లోకి మనకు తెలియకుండానే మనం జారిపోతాం. ఇదంతా అయ్యి సరిగా తినలేకపోవడం వల్ల శరీరంలో శక్తి కూడా క్షీణించిపోయి ప్రతి చిన్న పనికి పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, తొందరగా వృద్ధాప్యం రావడం లాంటివన్నీ మనం చేతులారా తెచ్చుకుంటాం. అందుకే నోట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు వెంటనే అడ్రస్ చేయండి. మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా చక్కగా చేయగలుగుతున్నాం కూడా. పళ్ళు ఎవరికైనా 1-2 లేవు, ఇబ్బంది పడుతున్నారు నమిలి తినడానికి, మొత్తం పళ్ళన్నీ ఎఫెక్ట్ అయ్యే వరకు ఆగకండి. ఆ 1-2 పళ్ళు పెట్టించుకోవడం వల్ల జరిగే మంచి చెప్తాను, తక్కువ టైంలో ట్రీట్మెంట్ అయిపోతుంది. 2, తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ అయిపోతుంది. 3, మిగతా పళ్ళు ఏవైతే ఆరోగ్యంగా మనకు పుట్టుకతో భగవంతుడు ఇచ్చున్నాడో అవి పాడవకుండా లైఫ్ టైం కాపాడుకోగలుగుతాం. ఇంత మంచి కోసం మనం చిన్న ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటంటే, మొత్తం నోట్లో పళ్ళన్నిటికీ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులకి మన చేతులారా మనం వెళ్తుంటాం. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందండి. కాకినాడ నుంచి రాజబాబు గారు, నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే డాక్టర్ గారు. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. మేడం గారు, నాకు ముఖ్యంగా 2 ప్రాబ్లమ్స్ అండి. చెప్పండి. ఒకటి, పళ్ళు చాలా కాలం నుంచి పులిసిపోయినట్టుగా ఉంటే ఆకుకూర. సార్ సార్ గట్టిగా మాట్లాడాలి, వినపడట్లేదు సార్, ప్లీజ్ కొంచెం గట్టిగా. ఆకుకూర పళ్ళు పులిసిపోయినట్టుగా ఉంటే ఏం తిన్నా సరే తినడానికి కష్టం అవుతుంది మేడం. రైట్. 2, పళ్ళలో బ్రష్ చేసుకున్నా కానీ పాచి ఇగుళ్ళ మధ్య చేతితో గుర్తు చేస్తుంటే వస్తుంది, బ్రష్ చేసినప్పుడు రాకలు వస్తున్నాయి మేడం. సరే సార్ ఓకే. ఈ పళ్ళు 2 సంవత్సరాలు ఉన్నాయండి, నేను ఎంత బ్రష్ చేసుకున్నా చేతితో తెచ్చుకుంటే వస్తుందండి. రైట్. చూడండి, పళ్ళు తీపులు వస్తున్నాయి అంటే పళ్ళు అరిగిపోయినాయి అండి, లోపల ఉండే నరాలు బయటపడిపోయినాయి. అందుకే మీకు వేడి, పులుపు, చల్లదనం, తీపి ఏం తిన్నా కూడా పట్టదు. కొంతమందికి ఎంత ఎక్స్ట్రీమ్ ఉంటుందండి, గాలి తగిలినా కూడా తట్టుకోలేనంత తీపులు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం లైఫ్ టైం ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం పులుపు తినకుండా, తీపి తినకుండా, కొన్ని స్వీట్ ఆఫ్ చేసినా మిగతావి ఏమి తినకుండా ఉండలేము. 2, అరిగిపోయిన పళ్ళని అలానే వదిలిపెడితే మరింత కిందకి చిగురు వరకు అరిగిపోయినాయి అనుకోండి, ఇంకా మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయి పళ్ళు తీసేయవలసి వస్తుంది. దానికన్నా మీరు ఇనీషియల్గానే వస్తే, కొంతమందికి ఏంటంటే నోట్లో పళ్ళన్నీ అరగవు, అక్కడక్కడ లోకలైజ్డ్ ఉంటాయి, 2-3 అలా ఒక్కొక్క దగ్గరే ఉంటాయి. మనం కనీసం ఆ 2-3 పళ్ళని ట్రీట్ చేయించుకుంటే మిగతా పళ్ళు అరిగిపోకుండా ఉంటాయి. 2 అరిగిపోవడానికి మనమే కారణం అవుతాం, మన బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోవడము, పళ్ళు కొరకడం అలాంటివి. మీరు ఇనీషియల్గా ఆ పెయిన్, తూపులు వస్తున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ చేసే పని ఏంటంటే,
మీకు ఆ మీరు ఏ రీజన్ వల్ల పళ్ళు అరుగుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని మాన్పిస్తారు. దానివల్ల మిగతా పళ్ళు డ్యామేజ్ కావు. రెండోది, ఎక్కువ పళ్ళు డ్యామేజ్ అవ్వకుండానే ఒకటి లేదా రెండు పళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి మిగతా పళ్ళు గట్టిగా ఉంటే మళ్ళీ నార్మల్లోకి తీసుకురావచ్చు. లేదు, మన అశ్రద్ధ వల్ల నోట్లో పళ్ళన్నీ కూడా సగానికి అరిగిపోయి ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు, ఏ పన్ను తీయాల్సిన అవసరం లేదు. ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా మళ్ళీ మన చిన్నప్పటిలాగే పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది, మన నోట్లో ఉండే పన్ను తీయకుండానే. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. రెండోది, చేత్తో లాగితే వస్తుంది, క్లీనింగ్ సరిగా లేదు అని చెప్తున్నారంటే చీమ్ పట్టిందేమో సార్, ఒకసారి మీరు రావాలి, వస్తే ఎక్స్రే తీసి చెప్తాము. నోట్లో జబ్బులు పెట్టుకోవడం మంచిది కాదు. కాకినాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉందండి, మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిస్తే వాళ్ళంతా చెకప్ చేసి మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకని మీరు ఇలా ఇబ్బంది పడుతున్నారని మరింత క్షిప్తంగా చెప్తారు. లేదు కాదు మేము రాలేము అంటే డిజిటల్ కన్సల్టేషన్లో కూడా మేము అవైలబుల్గా ఉంటాం, అంటే ఫోన్ కాల్లో కూడా డాక్టర్ మాట్లాడతారు. ఈవెన్ నా అపాయింట్మెంట్ కూడా తీసుకుని మీరు మాట్లాడచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అవర్స్లో కూడా డిజిటల్లీ మాట్లాడే అవకాశం ఉంది. సో అలా ఒక్కసారి రండి, అశ్రద్ధ చేయొద్దు. నోట్లో జబ్బుల్ని అశ్రద్ధ చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏంటంటే నోట్లో జబ్బులు అనేవి మనకి ఒక పక్క వచ్చింది మనం వదిలిపెట్టాము, మూడు నెలలు చూసుకునేసరికి ఇంకో పక్క ప్రాబ్లం వస్తుంది, నాలుగు నెలలు అయ్యేసరికి ఇంకో పక్క ప్రాబ్లం వస్తుంది, అలా చూసుకుంటా పోతే సంవత్సరం రెండు సంవత్సరాలకి నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోవడమో, పళ్ళన్నీ కదిలిపోవడమో, పళ్ళన్నీ అరిగిపోవడమో, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కేవలం మనం టైంకి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అందుకే ఒక్క దగ్గర చిన్న సమస్య కనిపించిన వెంటనే అటెండ్ చేయండి. రెండోది, నోట్లో జబ్బులు అనేవి నోటి వరకే ఆగవవి. మీరు అన్నం తినేటప్పుడు, మీరు రక్తం ద్వారా, మీరు ఉమ్మి మింగినప్పుడు కూడా అవి కడుపులోకి కూడా తీసుకుంటుంటారు. సో మీకు తెలియకుండానే మీ జబ్బులు అనేవి లోపల గుండె వరకు, లంగ్స్ వరకు, కిడ్నీల వరకు, కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ వరకు కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుంది. మూడోది, నోట్లో ఉండే ఏ జబ్బైనా మీరు అశ్రద్ధ చేస్తే నోటి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఉండే జబ్బుల్ని అనేవి అత్యంత ప్రమాదకరం, మీరు అసలు అశ్రద్ధ చేయకూడదు. ఇమీడియట్గా అడ్రస్ చేయడం అనేది అలవాటుగా చేసుకోవాలి, తప్పు లేదు అందులో. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి సుధా గారు, నమస్తే అండి. హలో సుధా గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి సుధా గారు, ప్లీజ్. ఎస్ బ్యాక్ రూట్ కెనాల్ అయిందండి. అది ట్యాప్ కూడా పెట్టించుకున్నాము, పంజాబ్ లో ఉండగా 2009 ఆ ప్రాంతంగా అండి. హలో, ఓకే ఓకే మేడం, వినపడుతుంది, చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఆ సైడ్ చిగురు స్వెల్లింగ్ వచ్చిందండి, ఇక్కడ డాక్టర్ దగ్గర తీస్తే ఎక్స్రే తీయమన్నారు. హలో, వింటున్నానమ్మా, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి సుధా గారు, డైరెక్టర్ గారు డాక్టర్ తో మాట్లాడండి. హలో చెప్పండి సుధా. రైట్, చాలా మందికి రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి అక్కడ చీమ్ పట్టడము, బయటికి చీమ్ రావడము, నొప్పి రావడము, చిగురు వాచడం లాంటివి జరుగుతాయి. దీనికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, చిగురులో ఇన్ఫెక్షన్ అవ్వడము, లేదా పంటి వేరు కిందకి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పెరిగేపైకి వెళ్ళే ఇన్ఫెక్షన్ అనేది జరగడము. మూడు, పెరిడాంటల్ యాప్సెస్, అక్కడ గడ్డ అయ్యి చీమ్ పట్టడం లాంటి సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే తొందరపడి మనం పన్ను తీయించుకోవాల్సిన అవసరం లేదు, పాత క్యాప్ ఏదైతే ఉందో అది తీయించేసి రీరూట్ కెనాలింగ్ అనేది చేస్తారు. అలా చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నుంచి 10 రోజులు దాన్ని ఆరనివ్వాలి. ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయిన తర్వాత మళ్ళీ క్యాపింగ్ చేసుకుంటే మన పన్ను సేవ్ అవుతుంది, ఏదైతే ఇన్ఫెక్షన్ అయిందో అది కూడా క్లీన్ అవుతుంది. ఇలా 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే మనం మధ్యలో ఎప్పుడూ డాక్టర్ని కలవలేదు అని అర్థం. అది తప్పండి, మధ్య మధ్యలో మనం ట్రీట్మెంట్ చేయించుకున్నాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉండాలి. బట్ చేసిన డాక్టర్ గారు బాగా చేశారు, నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు చాలా కంఫర్టబుల్గా మీ సొంత పన్నుతో రూట్ కెనాల్ చేయించుకుని ఉన్నారు. రీరూట్ కెనాల్ని ట్రై చేయండి అమ్మ. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి, హైదరాబాద్లో 55 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లోని పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, డెంటల్, స్కిన్ అండ్ హెయిర్ కూడా. ఎటువంటి సమస్య ఉన్నా మాకు కాల్ చేసి మాట్లాడినా మేము చెప్తాం మీకు, అలాగే వచ్చి మాట్లాడితే కూడా చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చాలా చక్కగా క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.